हाई व्यूअर्स वेलकम टू स्वातिस किचन फैशन एंड लाइफ स्टाइल चॉकलेट केक चाला बहुत होम मेड मनम ईजीगा प्रिपेर चेसुकोवच्चु नेनु हर्षीस सिरप तो टेस्ट चाला चाला बहुत सो मीरु तप्पकुंडा ट्राई चेयंडि ई होम मेड चॉकलेट केक नी सो दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स इप्पुडु चूद्दामंडि सो ओक बाउल तीसुकोनि ओक बाउल लो आल पर्पस् फ्लोर मैदा 1 कप तीसुकोवालि सो नेक्स्ट बेकिंग पाउडर 1.5 स्पून तीसुकुंटुन्नानंडि नेनु सो बेकिंग सोडा 1/2 स्पून अंड नेक्स्ट साल्ट एमो स्मॉल पिंच तीसुकुन्नानु कोंचेम वेसुकोवालि सो वीटन्नितिनी सीव चेसुकोवालि मीकु कावालंटे बेकिंग पाउडर 1 स्पून बेकिंग सोडा 1/2 स्पून तीसुकोवच्चु नेनु बेकिंग पाउडरे 1.5 तीसुकुन्नानु काबट्टि बेकिंग सोडा 1/2 स्पून तीसुकुन्नानु सो चूसर कदा मंचिगा सीव चेसुकोवाली नेक्स्ट कोको पाउडर 1/2 कप वेसुकोवालंडी सो मनकि केक चॉकलेट केक की कंपल्सरीगा कोको पाउडर कावालंडी सो चूसर कदा कोको पाउडर ने कूडा मंचिगा सीव चेसुकोवाली जेल्लो वेसुकोनी सो वीटन्नितिनी मंचिगा मिक्स चेसुकोवालंडी सो मंचिगा मिक्स चेसुकोनी पक्कन पेट्टुकोवाली सो नेक्स्ट नेनु जार तीसुकोनी दांट्लो 3 eggs मिक्स चेस्तुन्नानंडि मीकु कावालंटे विस्कर उन्ना ब्लेंडर उन्ना ओक बाउल लो मीरु मिक्स चेसुकोवच्चुंडि नेनु डैरेक्ट गा अवेमी लेकुंडा ఇంకా ఒక జార్ తీసుకొని దాంట్లో 1 కప్ షుగర్ 3 eggs వెజిటేబుల్ ఆయిల్ ఒక 1/4 కప్ తీసుకున్నానండి వీటన్నిటిని కలిపి మిక్సీ చేస్తున్నాను సో బ్లెండ్ చేస్తున్నానండి సో చూసారు కదా రెడీ అయిపోయింది సో ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను సో ఒక 1.5 స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి మనకు వెనీలా ఎసెన్స్ ఉంటేనే కేక్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో వెనీలా ఎసెన్స్ ప్లేస్లో మీరు యాలుక్కాయలు పొడైనా వేసుకోవచ్చండి సో వెనీలా ఎసెన్స్ వేసాక మంచిగా మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనం కోకో పౌడర్ మిక్స్ ఉంది కదా ఆ కోకో పౌడర్ మిక్స్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి సో ఓన్లీ 1 డైరెక్షన్లోనే కలుపుకోవాలండి మన కేక్ అనేది ఎప్పుడైనా సో అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఓన్లీ 1 డైరెక్షన్లో కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా అలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి చాక్లెట్ కేక్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఫైనల్గా 1 3 స్పూన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను సో అంతేనండి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది సో చూస్తున్నారు కదా మంచి టెక్స్చర్తో మంచిగా రెడీ అయిపోయింది సో అలా ఉంటుందండి మొత్తం రెడీ అయిన తర్వాత సో నెక్స్ట్ నేను ఒక కేక్ బౌల్ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మంచిగా అప్లై చేసుకోవాలండి మీ దగ్గర పేపర్ ఉంటే అల్యూమినియం కాయిల్ పేపర్ అది పెట్టేసుకోవచ్చు అడుగున నేను ఓన్లీ ఆయిల్ అండ్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను అలా డస్ట్ చేసుకోవాలి మంచిగా సో దాంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి సో ఒక 2-3 టైమ్స్ అలా ట్యాప్ చేసుకోవాలండి ఏమైనా బబుల్స్ ఉంటే అంటే బబుల్స్ అనేవి ఏమీ లేకుండా సో నెక్స్ట్ నేను పైన బాదం వేసుకుంటున్నానండి మీకు కావాలంటే పిస్తా ఉంటే పిస్తా అలా ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ సో నెక్స్ట్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత మన కేక్ బ్యాటర్ బౌల్ ఉంది కదా అది పెట్టేసుకోవాలండి ఇలా 30-35 మినిట్స్ పెట్టేసుకోవాలి సో మధ్యలో ఒక 20 మినిట్స్ తర్వాత చూసుకోండి మన కేక్ అనేది మంచిగా ఉడుకుతుంది కదా సో అలా ఇంకో 10 మినిట్స్ అలా ఉంచేస్తే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మన కేక్ అనేది రెడీ అయిపోయింది నేను నైఫ్తో అలా పెట్టి చూశానండి బట్ ఆ వీడియో మిస్ అయింది సో ఏమనుకోకండి సో చూసారు కదా ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి కూల్ అయిన తర్వాత ఇప్పుడు తీసుకుందాం చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో జస్ట్ మనం కేక్ అనేది ఎప్పుడైనా 20-25 మినిట్స్ తర్వాత చూసుకుంటూ ఉండాలండి అది ఒక్కొక్కసారి 25 మినిట్స్కే ఉడికిపోతుంది కొంచెం అంటే కొన్ని టైమ్స్లో 35 మినిట్స్కి అలా సో 25 మినిట్స్ దగ్గర నుంచి చూస్తూ ఉండాలి
सो मीडियम फ्लेम आरु लो फ्लेम लो पेट्टेसुकोवालंडी. सो चूसर कदा मना स्पांजी चॉकलेट केक रेडी अयिपोयिंदी. चूडंडी एंत फ्लफीगा उंदो एंड अंते टेस्टीगा कूडा उंटुंदंडी. मीरु तप्पकुंडा ट्राई चेयंडी. सो इप्पुडु कट चेसुकुंदामु. సో మీకు కావాలంటే ఇలా డైరెక్ట్గా తినొచ్చండి, లేకపోతే హెర్షీ సిరప్ ఉంటుంది చాక్లెట్ సిరప్, దాంతో అయినా మిక్స్ చేసుకొని తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మన కేక్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా తప్పకుండా చేయండి, ఖచ్చితంగా బాగా వస్తుందండి. సో చూస్తున్నారు కదా ఇది హెర్షీ సిరప్, చాలా బాగుంటుందండి. ఈ రెండింటి కాంబినేషన్లో కేక్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాము. సో చాలా అంటే చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.